మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక క్వారీలను నిలిపివేయాలని మరియు అధికారులపై జరిమానా విధిస్తూ ఇచ్చిన ఎన్జీటీ కోర్టు తీర్పు స్వాగతిస్తూ ఉత్తర్వులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మరియు రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల్ రేవంత్ రెడ్డిని సమ్మిరెడ్డి జమ్మికుంటంలో విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక రవాణా నిలుపుదల కోసం ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేక మంది రైతులపైన, యువకులపైన అక్రమ కేసులు బనాయించి కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్, అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరియు అవినీతి అధికారులను కొంతమంది పోలీసులు కలిసి నానా రకాలుగా రైతులను, ప్రజలను వేధింపు చేశారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా నిర్విరామంగా ఇసుక మాఫియాపై పోరాటం చేసిన సుధాకర్ని సన్మానం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానాలు వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందించాల్సిందిగా, అప్పటి రైతులపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వెంటనే తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో సహజంగా ఏర్పడినటువంటి మానేరు పరివాహక ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు కనుబడి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ ఇసుక దోపిడీ స్టార్ట్ అయింది. అధికారికంగా అనధికారికంగా టెండర్లు వేసి దాదాపు ఊటూరు నుంచి బావిలాల వరకు, పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి కింది భూపాలపల్లి జిల్లా వరకు టోటల్గా 38 క్వారీలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ల ద్వారా బీఆర్ఎస్ నాయకుల బినామీ పేర్లతోటి ఈ 37 కంపెనీల పేర్ల మీద వేసింది. ఈ ప్రాంతంలో ఊటూరు, తల్లూరు, కొండపాక, కోరుకల్లు, మరి పొదిరెడ్డిపాట, బావిలాల, ఈ గుంపుల ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ అనధికారికంగా టెండర్లో పాల్గొన్నట్టు, అవన్నీ ఆంధ్ర కంపెనీలు వాళ్ళ బినామీ పేర్ల మీద జిల్లా నాయకులు కమలాకర్ గారు, గంగుల కమలాకర్ గారు అనుసరులు చల్లూరు క్వారీపైన పెత్తనం చేసిన మల్లారెడ్డిపల్లి, కొండపాక, మరి కోరికలు క్వారీల మీద వాళ్ళ సొంత రైట్ హ్యాండ్లు రాజేంద్రరావు అనే కౌన్సిలర్లు కార్పొరేటర్ రక్కంచెల్లి వచ్చి టెండర్లో పాస్పేట్ అయ్యి జగ్గారెడ్డి అని చెప్పి ఇసుక మాఫియా దాదాపు ఈ ప్రాంతంలో ఒక 500 కోట్ల మన ఓన్లీ కరీంనగర్ 8 క్వారీల మీద 500 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇవన్నిటినీ ఈ ఇసుక రీచ్ల వలన చెక్ డ్యాంల పేరు మీద దాదాపు పైకెళ్ళి కింది వరకు, భూపాలపల్లి జిల్లా వరకు 24 చెక్ డ్యాంలు కట్టాలని ఒక టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి ఒక్కొక్కటి చెక్ డ్యాం 10 నుంచి 14 కోట్లకి వెళ్ళి కేటాయించుకొని వాటిని మట్టి తీయాలి, ఇసుక పేరుకపోయింది చెక్ డ్యాంలు కట్టాలనే తప్పుడు నివేదికల వల్ల ఈ దోపిడీదారులంతా కాంట్రాక్టర్లు కోట్లాది దాదాపు ఈ 38 క్వారీల మీద దాదాపు 3 జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా దాదాపు 1000 కోట్ల ఇసుక దోపిడీ చేసి ఇవన్నిటినీ పరివారం దెబ్బతింటుంది చెప్పి ఈ ప్రాంత రైతాంగం ఏదైతే మానేరు పరిప్రాంతం నుంచి ఊటూరు నుంచి కింది బావిలాల వరకు దాదాపు 5-6 వేల ఎకరాల సాగు భూమికి మోటార్లు వేసుకొని ఉపయోగించే పద్ధతి ఉంటే ఈ ఇసుక క్వారీల వల్ల నీరు ఎండిపోయి ఇసుక అంతా దోపిడీకి గురై ఈ ప్రాంతం నీళ్లు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో రైతాంగం తరపున, ఈ ప్రాంత రైతుల తరపున మేము కొట్లాడడం జరిగింది. ఇన్ని రోజులు మాకు సహకరించి రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇసుక దోపిడీ వలన నీళ్ళు మన పొలాలు పర్యావరణం దెబ్బతినుకుంటూ, రోడ్ల ధ్వంసం అవ్వుకుంటూ, మన ఎన్నో మన యాక్సిడెంట్లు అవ్వుకుంటూ ఈ రోడ్లన్నీ దోసపోయినాయి. 100 కోట్ల రూపాయల రోడ్లు, పంచాయతీ రోడ్లన్నీ దోసపోయిపోయి కంటికి కొనుక్కు లేకుండా మనం బయటికి మన కుటుంబాలతో బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని కూడా ధైర్యం లేకుండా పోయింది. ఇన్ని రోజులు 100 లారీలు చూసినాం ఎన్నెళ్ళని విధంగా. అవన్నిటి మీద పోరాటం చేసినాం, న్యాయ పోరాటం చేసి ఇక్కడ సురేందర్ రెడ్డి అని ఒక రైతు కుటుంబంకి వెళ్ళి మల్లారెడ్డిపల్లి రైతు ద్వారా మేమందరం అతను వెనుకుండి ముందుండి అన్ని రకాలుగా మరి మద్రాస్ కోర్టు, నేషనల్ క్రీడింగ్ ట్రిబ్యునల్ వారు కోర్టు